భారతదేశం సంపన్నమైన విభిన్న సంస్కృతి మరియు సంప్రదాయాలతో నిండిన ఒక అద్భుత ప్రదేశం. అయితే భారతదేశంలోని కొన్ని నగరాలు మోడర్న్ ఆర్కిటెక్చర్ మరియు అర్బన్ డిజైన్ల రూపకల్పనలో అగ్రగామిగా ఉన్నాయి. నేడు భారతదేశం ప్రపంచంలోని అత్యంత అద్భుతమైన ప్రణాళికబద్ధమైన నగరాలకు నిలయంగా ఉంది. అసలు ఈ ప్లాన్డ్ సిటీ లేదా ప్రణాళికబద్ధమైన నగరం అంటే ఏంటి? ఈక్విటీ, సంపద మరియు జీవనోపాధికి మద్దతునిచ్చే డైనమిక్ వ్యూహంతో నిర్మించే సమర్థవంతమైన నగరం అని అర్థం. భారతదేశంలోని చక్కటి ప్రణాళికబద్ధమైన నగరాలు స్వయం సమృద్ధిగా ఉండేందుకు ఉద్దేశించబడ్డాయి. ఈ ప్లాన్డ్ సిటీస్ ఇతర నగరాల వలె కాలక్రమేణా సహజంగా విస్తరించవు. ప్రణాళికబద్ధమైన లేఅవుట్ ఒక నమూనా ప్రకారం ఉంటుంది. చక్కగా రూపొందించబడిన రహదారి వ్యవస్థలు మరియు డ్రైనేజ్ వ్యవస్థల నుండి రెసిడెన్షియల్ మరియు అగ్రికల్చరల్ లేఅవుట్స్ వరకు ప్రణాళికబద్ధంగా నిర్మించబడతాయి. స్వాతంత్రం పొందిన తర్వాత ఆర్థిక వ్యవస్థ, మౌలిక సదుపాయాలు మరియు పారిశ్రామిక అభివృద్ధి వంటి అంశాలు ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. భారతదేశంలోని చక్కటి ప్రణాళికతో కూడిన నగరాలు స్థిరమైన వృద్ధిని మరియు లక్ష్యాలను చేరుకోవాలనే కోరిక మరియు పర్యావరణాన్ని రక్షించే ఆవశ్యకత మధ్య సమతుల్యతను సాధించడం చాలా అవసరం. భారతదేశంలో ప్రణాళికబద్ధంగా నిర్మించిన టాప్ 5 నగరాల భావనను పరిశీలిద్దాం రండి. ఉత్తర భారతదేశంలోని చండీగఢ్ దేశంలోని అత్యుత్తమ ప్రణాళిక కలిగిన నగరంగా పరిగణించబడుతుంది. పంజాబ్ మరియు హర్యానాల రాజధానిగా ఈ కేంద్రపాలిత ప్రాంతం ఉంది. ఫ్రెంచ్ ఆర్కిటెక్ట్ మరియు అర్బన్ ప్లానర్ లే కార్బూసియర్ ఈ నగరాన్ని రూపొందించారు. ఇది ఒక చక్కటి ప్రణాళికతో నిర్మించిన లేఅవుట్, అర్బన్ ప్లానింగ్ మరియు ఆర్కిటెక్చర్ కు ప్రసిద్ధి చెందింది. మొత్తం సిటీని సెక్టార్స్ గా డివైడ్ చేసి ప్రతి ఒక్క సెక్టార్ ని 6 లేన్ రోడ్వేలతో సమర్థవంతంగా కనెక్ట్ చేయబడింది. చండీగఢ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అద్భుతంగా ఉంటుంది. ఒక్కో సెక్టార్ 800 చదరపు మీటర్లు ఉండేలా సిటీ మొత్తాన్ని 56 సెక్టార్స్ గా డివైడ్ చేసి అన్ని సమకాలీన సౌకర్యాలతో అమర్చబడింది. సిటీలోని అన్ని ప్రాంతాలకు కూడా మల్టీ మోడల్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ కనెక్ట్ అయ్యేలా నిర్మించబడింది. అంతేకాదు సమర్థవంతంగా నిర్వహించబడుతుంది కూడాను. చండీగఢ్ ప్రస్తుతం స్మార్ట్ సిటీగా అభివృద్ధి చెందుతుంది. కొనసాగుతున్న పట్టణీకరణ మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధి, అలాగే స్పష్టంగా రూపొందించబడిన నగర ప్రణాళిక కారణంగా స్థిరపడిన భారతదేశంలోని అగ్ర నగరాల్లో చండీగఢ్ ఒకటి. గాంధీనగర్ గ్రీన్ సిటీ అని కూడా పిలుస్తారు. ఇది సబర్మతి పశ్చిమ ఒడ్డున ఉన్న గుజరాత్ రాష్ట్ర రాజధాని. 1950 దశకంలో చండీగఢ్ ప్రాజెక్టు లే కార్బూసియర్స్ లో అప్రెంటిస్లు గా పనిచేసిన ఆర్కిటెక్చులు హెచ్కే మొవాడా మరియు ప్రకాష్ ఎం ఆప్టే ఈ నగరాన్ని రూపొందించారు. నగరం చుట్టూ ఉన్న పచ్చని చెట్ల కారణంగా గ్రీన్ సిటీగా పిలువబడుతుంది. చండీగఢ్ మాదిరిగానే నగరంలో సర్వీస్ లేన్లతో కూడిన విశాలమైన రహదారులు ఉన్నాయి. ఇవి ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి దోహదం చేస్తాయి. ఇంకా ఐటీ ఇండస్ట్రీ, రెసిడెన్షియల్, కమర్షియల్ మరియు విద్యా సంబంధమైన ఉపయోగాల కోసం ప్రత్యేక ప్రాంతాలు నిర్మించబడ్డాయి. అహ్మదాబాద్ కు విరుద్ధంగా ఈ నగరంలో అధిక జనాభా లేదు. మెజారిటీ ప్రాంతంలో ఇంకా పారిశ్రామికీకరణ చెందలేదు. ఇది స్థానిక అధికారులకు భవిష్యత్తు ప్రణాళిక మరియు అభివృద్ధి కోసం కావలసినంత స్థలాన్ని ఇస్తుంది. ప్రముఖ నిర్మాణ సంస్థలు కూడా గాంధీనగర్ లోని అపారమైన అవకాశాలతో తమ ప్రాజెక్టులను అభివృద్ధి చేస్తున్నారు. లావాసా పుణెలో అభివృద్ధి చేయబడుతున్న ఒక ప్రైవేట్ ప్లాంట్ సిటీ. ఇది అందమైన ఇటాలియన్ ఫిషింగ్ గ్రామమైన ఫోటోఫినో ఇన్స్పిరేషన్ తో రూపొందించబడుతుంది. ఆరావళి పర్వతాల మధ్యలో నిర్మించిన ఒక ఫ్యూచరిస్టిక్ సిటీ అయినప్పటికీ సాంప్రదాయకంగా మరియు ప్రకృతికి అనుసంధానించబడి ఉన్నట్లు నిర్మించబడుతుంది. ఇది పుణె నుండి 2 గంటలు మరియు ముంబై నుండి 4 గంటల ప్రయాణం మాత్రమే. ఇది న్యూ అర్బనిజం ఆలోచనలపై ఆధారపడి నిర్మించబడుతుంది. కాలుష్య రహిత వాతావరణాన్ని ప్రోత్సహించడానికి భూమిలో కొత్త భాగాన్ని బహిరంగ ప్రదేశం మరియు పచ్చదనం కోసం కేటాయించారు. లావాసా ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో నిర్మాణంలో ఉంది. మరో 2 ఏళ్లలో ఇది పూర్తి కానుంది. జంషెడ్పూర్ భారతదేశంలోని మొట్టమొదటి ఇండస్ట్రియల్ ప్లాంట్ సిటీ. దివంగత జంషెడ్జీ టాటా చీఫ్ స్థాపించబడింది. ఇది జార్ఖండ్ యొక్క దక్షిణ కొన వద్ద ఉంది.
టాటా నగర్ అనేది జంషెడ్పూర్ ను అందరూ సాధారణంగా పిలిచే పేరు. టాటా స్టీల్ భారతదేశపు మొట్టమొదటి ఇనుము మరియు ఉక్కు కర్మాగార సంస్థ. జంషెడ్జీ టాటా యొక్క అద్భుతమైన దూరదృష్టి కారణంగా ఈ మహానగరం మరియు ఉక్కు కర్మాగారం స్థాపించబడింది. ఈ నగరంలో తప్పనిసరిగా ఉండవలసిన అన్ని రకాల సౌకర్యాలు మరియు మౌలిక ప్రయోజనాలను కలిగి ఉండే నగరాన్ని నిర్మించాలని ఆయన ప్రోత్సహించారు. అందువల్ల నగరంలోని చాలా ప్రాంతాలు ఆలోచనాత్మకంగా ప్రణాళిక చేయబడ్డాయి మరియు జూబ్లీ పార్క్ వంటి బహిరంగ వినోద ప్రదేశాలను కలిగి ఉన్నాయి. ఉక్కు నగరం యొక్క కొన్ని లక్షణాల్లో పచ్చదనం, పచ్చిక బయళ్లు మరియు తోటల కోసం విస్తీర్ణం, తగినంత రోడ్లు, సురక్షితమైన తాగునీరు మరియు నిరంతర విద్యుత్తు ఉన్నాయి. టాటా గ్రూప్ ఈ నగరాన్ని సృష్టించింది, అభివృద్ధి చేసింది మరియు విస్తరించింది. భారతదేశంలో మున్సిపల్ కార్పొరేషన్ లేని ఏకైక నగరంగా మార్చడం జంషెడ్పూర్ యొక్క మరొక బలం. డెవలప్డ్ విద్యా సంస్థలు, ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలు మరియు వినోద సౌకర్యాల లభ్యత కారణంగా టాటా యొక్క జంషెడ్పూర్ ప్రపంచంలోని అత్యుత్తమ ప్రణాళికబద్ధమైన నగరాల్లో ఒకటిగా మారింది. రాజర్హత్ ఒక సంపన్న శాటిలైట్ సిటీ. కోల్కతాకు ఈశాన్య భాగంలో ఉంది. ఈ కోల్కతా ప్రతిపాదిత న్యూ టౌన్ వెలుపల ఉంది. ఈ నగరాన్ని మొదట 1990లో ఆ సమయంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా ఉన్న జ్యోతి బసు రూపొందించారు. భారతదేశంలోని బాగా ప్రణాళికబద్ధమైన నగరాల జాబితాలో ఉండటానికి రాజర్హత్ యొక్క లేఅవుట్ అద్భుతమైన మార్గాలు రూపొందించబడింది. ముఖ్యంగా న్యూ టౌన్ ఏరియా 1 అనేది రెసిడెన్షియల్, కమర్షియల్ ప్రదేశాలు, షాపింగ్ కేంద్రాలు మరియు ప్రధాన వ్యాపార కేంద్రంగా ఉంది. మరోవైపు న్యూ టౌన్ ఏరియా 2 అనేది డిఎల్ఎఫ్ మరియు యూనిటెక్ ద్వారా ఐటీ పార్కులను కలిగి ఉంది. ఒక ఈకో పార్క్ మరియు ఒక భారీ హౌసింగ్ బిల్డింగ్ కూడా అదనంగా ప్లాన్ చేయబడింది. ఎత్తైన నివాస నిర్మాణాలను న్యూ టౌన్ ఏరియా 3 టౌన్షిప్ లో చూడవచ్చు. అదనంగా జెన్పాక్ట్, ఎరిక్సన్ మరియు యాక్సెంచర్ వంటి అనేక రియల్ ఎస్టేట్ సంస్థలు మరియు ఐటీ పవర్ హౌస్లు ఇప్పటికే నగరంలోని బలమైన ఉనికిని ఏర్పరచుకున్నాయి. రాజర్హత్లో అపోలో హాస్పిటల్ మరియు టాటా క్యాన్సర్ సెంటర్ వంటి వైద్య సదుపాయాల కోసం ప్రణాళికలు ఉన్నాయి. నికో పార్క్, యాక్విటికా మరియు మెల్బర్న్ ప్రస్తుతం అందుబాటులో ఉన్న అనేక వినోద మరియు విశ్రాంతి వేదికలు. రోమ్ నగరం ఒక రోజులో నిర్మించబడలేదు. అదేవిధంగా భారతదేశంలోని ప్రణాళికబద్ధమైన నగరాలు నిర్మాణానికి విజన్, లేఅవుట్, వనరులు మరియు పటిష్టమైన నాయకత్వం అవసరం. వేగంగా అభివృద్ధి చెందుతున్న మన ఇండియాలోని మరిన్ని ప్లాండ్ సిటీస్ ను చూడటానికి మనము వెయిట్ చేద్దాం. ఇది ఈరోజు మన టాపిక్. మీకు కానీ మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ తెలుగు ఫ్యామిలీ ట్రావెలర్స్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని ఎంకరేజ్ చేయడం వల్ల ఫ్యూచర్లో మరిన్నో వీడియోస్తో మేము మీ ముందుకు రాగలం. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ తెలుగు ఫ్యామిలీ ట్రావెలర్స్. లైక్ చేయండి, కామెంట్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.